వాలంటీర్లపై నిమ్మగడ్డతో ఫిర్యాదు వృద్ధులు ఎండలో నిలబడుతున్నారు అంతా చంద్రబాబు వల్లేనన్న జగన్ అభాగ్యుల బాధలు పట్టవా చంద్రబాబు వృద్ధుల్ని ఎండలో నిలబెట్టారు కుట్రలు జనానికి అర్థమైపోయాయన్న సజ్జల పేదల బతుకులతో ఆడుకోవద్దు పెన్షన్లు ఆపేయమని ఎవరూ చెప్పలేదు రాజకీయ రాద్ధాంతం తగదన్న రఘువీర వేల కోట్లతో అభివృద్ధి చేసా అభిమానంతో పాలాభిషేకం చేస్తే నేరమా పకోడీ వార్తల్ని పట్టించుకోనన్న కొడాలి అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి అధికారికంగా ప్రకటించిన పవన్ రెండు రోజుల్లో పాలకొండ అభ్యర్థి ఫైనల్ కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న చేరికలు వరంగల్ చేవెళ్ళ కార్యకర్తల బలస కండువాలు కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత మృతుల బంధువుల ఆందోళన కంపెనీ చైర్మన్ బయటకు రావాలని డిమాండ్ ప్రమాద ప్రభుత్వానికి పట్టదా కనీసం పరామర్శకు కూడా రాలేదు 50 లక్షల పరిహారం ఇవ్వాలన్న హరీష్ నేతనలపై ఎందుకింత కక్ష ఆత్మహత్య చేసుకుంటున్న ఆదుకోర సీఎం రేవంత్ కు కేటీఆర్ లేఖాస్త్రం బిఆర్ఎస్ని వీడే ప్రసక్తే లేదు తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు కాంగ్రెస్ విధానాలతోనే కరువు అన్న గంగుల బౌన్సర్లు లేకపోతే బయటకు రాలేరా అలాంటప్పుడు రాజకీయాలెందుకు పవన్ పిరికివాడన్న ముద్రగడ అనంతలో దగ్గుపాటి ప్రసాద్ కు నిరసన ప్రచారానికి అడ్డు తగిలిన ప్రభాకర్ చౌదరి వర్గం గో బ్యాక్ అంటూ నినాదాలు విశాఖ టికెట్ జీవీఎల్కే దక్కాలి నడ్డాకు లోకల్ లీడర్ల లేఖ పార్టీ పెద్దల్ని కలవడానికి యత్నం కేఆర్ఎంపీ భేటీపై నిరాసక్తత హాజరు కాని ఇరు రాష్ట్రాల అధికారులు రాలేమంటూ ఈఎన్సీల లేఖ కొనసాగుతున్న పెన్షన్దారుల కష్టాలు రెండో రోజు సచివాలయాలకు క్యూ ఎండ ధాటికి విలవిల వైసీపీలో చేరిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ నుంచి వలస సీఎం జగన్ సమక్షంలో చేరిక డోన్లో వలసల పర్వం టీడీపీలో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్ వైసీపీకి కోట్ల దంపతుల రాజీనామా తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ మండుతున్న ఎండలు బయటకు రావాలంటేనే భయం భయం ఫలించిన 18 గంటల రెస్క్యూ బోరుబావిలో పడిపోయిన బాలుడు సేఫ్ కర్ణాటక విజయపూర్ జిల్లాలో ఘటన రాజ్యసభలో ప్రమాణ స్వీకారాలు బాధ్యతలు తీసుకున్న సోనియా ప్రమాణం చేయించిన చైర్మన్